Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చన్నకు వైసీపీ అదిరిపోయే షాక్. మరో 10 రోజుల్లో రాష్ట్రంలో పురపాలక సంఘ ఎన్నికలు జరగనున్నాయి. ఇవి పార్టీ సింబల్ ఎన్నికలు కావడంతో అధికార వైసీపీతో సహా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో పార్టీ అభ్యర్థుల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అభ్యర్థుల గెలుపు బాధ్యతలు తీసుకొని ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రతి ఎన్నికలలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఆయా పార్టీల్లోని అసంతృప్తి నాయకులు ప్రత్యర్థి పార్టీలలో చేరిపోతున్నారు. సహజంగా ఎన్నికలలో టికెట్లు ఆశించి రాకపోతే భంగపడిన వారు పార్టీలు మారుతూ ఉంటారు. అయితే ఈసారి కొత్త తరహా చేరికలు ఆవిష్కృతమయ్యాయి. పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులే ప్రత్యర్థి పార్టీలో చేరిపోవడం ఆ పార్టీల నాయకులకు మింగుడు పడడం లేదు. అభ్యర్థులు ఎవరైనా సింబల్ ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత పార్టీ మారితే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తిస్తుంది, పదవి పోతుంది. కానీ ఎన్నికలకు ముందే పార్టీ మారితే ఆ అభ్యర్థులను పార్టీ ఏమీ చేయలేదు. శ్రీకాకుళం జిల్లా పలాసలో అధికార వైసీపీ టీడీపీని గట్టి దెబ్బతీస్తుంది. టీడీపీ నుండి పలాస మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు 4 ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. మంత్రి అప్పలరాజు సమక్షంలో వారు వైసీపీలో చేరి కండువా కప్పించేసుకున్నారు. ఈ హఠాత్ పరిణామం టీడీపీ నేతలను ఖంగు తినిపించింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు సొంత జిల్లాలో ఈ పరిణామం చోటు చేసుకోవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పార్టీ అభ్యర్థులే ప్రత్యర్థి పార్టీలో చేరిపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితి టీడీపీలో నెలకొంది. ఈ పరిణామంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. అధికార వైసీపీ అనైతిక చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. పలాసలో టీడీపీ గెలుపు ఖాయమని తెలియడంతో వైసీపీ ఈ చర్యలకు తెగబడిందని విమర్శించారు. టీడీపీ అభ్యర్థులను బెదిరించి వైసీపీలో చేర్చుకుంటున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.